ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ యూనివర్సిటీలను కలిపి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయాలంటూ రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో వ్యవసాయమే ప్రధానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వెటరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది వ్యవసాయ ప్రాంతంతో సంబంధించిన ప్రదేశము. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కృష్ణా, గోదావరి, పెన్నాల డెల్టాలు కానీ, నాగావళి వంశధార నదులు కానీ అన్నిటి మీద కూడా టోటల్గా ఆధారపడి ఉన్న దాని మీదట. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో అయితే వ్యవసాయ ఆధారంగా ఎక్కువగా ఉంది. రాయలసీమలో అయితే వర్షాధార పంటలు కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన అనేక ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా ఈ కార్యక్రమాలు చేపడటానికి ఎంతో ఇది ఉంది. కానీ దురదృష్టం కొద్ది ఏంటంటే మన ప్రాంతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం లేనే లేదు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లో పెట్టి సుమారు 5,000 ఎకరాలతో ఏర్పాటు చేశారు. దాంట్లో నుంచి ఎంతో కొంత బయటకు ఇచ్చేసినా కూడా ఇవాళకి కూడా 3,000 ఎకరాల పైన కావాల స్వాధీనంలో ఉంది. ఎంతో అభివృద్ధి చెందిన దాని మీదట ఇవాళ సీమాంధ్రప్రదేశ్కి వ్యవసాయదారులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి పరిశోధన చేయడానికి కానీ ఏ విధంగానే ఏమీ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. చెప్ప చేత్తో పట్టుకొచ్చినట్టే ఉంది. ఇవాళ ఏదో కాలేజీలు కొద్ది కొద్దిగా ఉన్నాయి కానీ విశ్వవిద్యాలయం లేకపోవడం అనేది అత్యంత దురదృష్టకరం. కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు కానీ, అక్కడ మోడీ గారు కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మీరు అన్ని ఆ కారిడార్లు చేస్తారు, లేకపోతే ఎయిర్పోర్ట్లు చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నీ మాకు కాదు. కావాల్సింది వ్యవసాయదారులకు కావాల్సింది. వ్యవసాయదారు మీద పరిశోధన ఖచ్చితంగా జరిగి వాళ్ళకి వ్యవసాయంలో మెరుకులు ఇవ్వడానికి కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాల్సిందే. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మంచి ఏరియా చూసి సుమారు 5,000 ఎకరాలు సేకరించి అటు మెట్ట ప్రాంతానికి, ఇటు మాగాణి ప్రాంతానికి ఇరిగేషన్ ఉండడానికి ఉండదు ప్రాంతంలో కనుక పెడితే పెట్టాల్సిన అవసరం ఉంది. వీరైతే అది సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలో ఇప్పటికీ 5 ఉన్నాయి. ఇది 6వది అవుతుంది కాబట్టి ఏ పరిస్థితులను దీన్ని తీసుకురావడానికి అందరూ కూడా, సీమాంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా దీని గురించి గట్టిగా ప్రయత్నం చేసి దీన్ని సాధించాలి. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, వ్యవసాయ యూనివర్సిటీ కలిపి సమగ్రంగా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జాతీయ పరిశోధనా సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని రైతు ప్రతినిధులు అంటున్నారు. ఇప్పుడైతే రాష్ట్ర విభజన జరుగుతుందో ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టాప్ ప్రయారిటీ కింద ఈ ప్రాంతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమర్జెన్సీ క్రైసిస్ కింద తీసుకుని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో ఇంతకు ముందే జరిగింది ఏమిటంటే హార్టికల్చర్ యూనివర్సిటీ వెస్ట్ గోదావరిలో వెంకటరామన్ గుడిలో హార్టికల్చర్ యూనివర్సిటీని సెపరేట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ని యూనివర్సిటీ కింద తీసుకుని ఈ మూడింటి కూడా వ్యవసాయం, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటర్నరీ మూడింటి ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ కింద తీసుకుని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం కేవలం వ్యవసాయ విద్య కోసం మాత్రమే కాకుండా పరిశోధన, విస్తరణ ద్వారా రైతాంగానికి సేవలు అందించాలని, శాస్త్రవేత్తలు రైతులతో మమేకమయ్యేలా విధానాలు రూపొందించాలని రైతులు కోరుతున్నారు. అనువైన ప్రాంతంలో, సువిశాల ప్రదేశంలో సమగ్రమైన కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని రైతు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కృష్ణా గోదావరి డెల్టాలో పండే వరి పంట పూర్తిగా అనేక దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా, అయితే జాతీయ వరి పరిశోధనా సంస్థ హైదరాబాద్ లో ఉంది, జాతీయ మెట్ట పరిశోధనా సంస్థ హైదరాబాద్ లో ఉంది, ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ మొత్తం కూడా, వేరుశనగ విత్తనం ప్రొడక్షన్ మొత్తం, విత్తనం కాదు మొత్తం పంట ఉత్పత్తి కూడా అనంతపురం జిల్లాలో ఉంటే ఆయిల్ సీడ్ రీసెర్చ్ స్టేషన్ మొత్తం కూడా హైదరాబాద్ లో ఉంది. ఇవన్నీ జాతీయ పరిశోధనా సంస్థలు అన్ని కూడా తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి. సీమాంధ్రప్రదేశ్ లో ఓన్లీ కేవలం 2 మాత్రమే, అంటే సిటిఆర్ఐ, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఆయిల్ ఫామ్, ఈ 2 మాత్రమే సీమాంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డెవలప్ కావాలంటే ప్రధానమైన డిమాండ్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే దేశంలో 5 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నడుస్తున్నాయి. హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లా ఉందో అగ్రికల్చర్లో కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇస్తూ నడుస్తున్నాయి. సో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఫండింగ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది. ఇవాళ జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన బిల్డింగ్స్, రీసెర్చ్ స్టేషన్స్, అలాగే సెమినార్ హాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, ల్యాండ్ డెవలప్మెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో రాబోతుంది కాబట్టి
ఫస్ట్ టాప్ ప్రయారిటీ కింద సెంట్రల్ యూనివర్సిటీని శాంక్షన్ చేయించుకుని ఈ రాష్ట్రానికి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలాగే సెకండ్ స్టెప్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఆల్రెడీ వెటర్నరీ యూనివర్సిటీని ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ కింద చేసి అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద తీసుకుని రాయలసీమ 4 జిల్లాలు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఈ 6 జిల్లాలకి అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీని డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే వెంకటరామన్గూడిలో తోటపల్లిగూడిలో వెంకటరామన్గూడిలో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీస్ని ఈ మిగతా ఉత్తరాంధ్ర జిల్లాలు 3 కృష్ణా గోదావరి గుంటూరు జిల్లా వరకు ఈ 7 జిల్లాలకి ఇవి ఫుల్ ఫ్లెజ్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవి కనుక ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయం రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు రాబోతున్నాయి.